ప్రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. రీ రిలీజ్ లో వచ్చే కలెక్షన్ ని కూడా అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మార్చిలో రెండు పెద్ద సినిమాలు రీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. రామ్ చరణ్ మగధీరా ఆయన బర్త్డే సందర్భంగా మార్చి 27న వస్తుంటే బాలకృష్ణ లెజెండ్ 30న విడుదలవుతుంది. రెండు సూపర్ హిట్ సినిమాలే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరా సరికొత్త చరిత్రని సృష్టించింది. రాజమౌళి విజన్ ఏమిటో తెలియజేసిన చిత్రమిది. రామ్ చరణ్ ఇమేజ్ ని ఒక్కసారిగా పెంచిన సినిమా కూడా ఇదే. మంచి థియేట్రికల్ అనుభూతిని ఇచ్చే ఈ సినిమా రీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ ఫ్లాప్ సినిమా ఆరెంజ్ రీ రిలీజ్ లో అనూహ్యమైన వసూలు సాధించింది. దీంతో మగధీరా ఎంత కలెక్ట్ చేస్తుందో అనే ఆసక్తిగా ఉంది. బాలకృష్ణ బోయపాటిలది హ్యాట్రిక్ కాంబినేషన్. సింహ తర్వాత ఈ ఇద్దరు కలిసి చేసిన లెజెండ్ కూడా మంచి విజయం సాధించింది. బోయపాటి మార్క్ బాలయ్య మాస్ ప్రేక్షకులని అలరించాయి. పొలిటికల్ టచ్ ఉన్న కంటెంట్ ఇది. అప్పట్లో కూడా లెజెండ్ పొలిటికల్ హిట్ ని పెంచింది. ఇప్పుడు మరోసారి ఎన్నికల సేగ సమయంలో విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఇందులో చాలా వైరల్ డైలాగులు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఆ డైలాగులు వినిపించబోతున్నాయి. ప్రస్తుతం రాజకీయాలకు తగ్గట్టుగానే పంచ్ డైలాగులు ప్రత్యర్థాలకు తగిలేలా రీ రిలీజ్ ట్రైలర్ కట్ చేశారు. మొత్తానికి మార్చిలో వస్తున్న ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా దేనికవే భిన్నమైనవి. మరి అభిమానుల హంగామా ఎలా ఉంటుందో చూడాలి.